नमस्ते जय हनुमान श्री डिवोशनल चैनल की स्वागत केसरी हनुमान मंदिर को वच्चा मुच्चुकुंदा नदी मूसी नदी मुच्चुकुंदा नदी अंटार चाला पवित्र नदी अभी मन कालुष्य तो दिन पाड़ेसा आ नदी ओड्डुने इक्कड़ स्वामीवारी क्षेत्र केसरी हनुमान आलय इप्पटिदि कादु 500 कृतं नाटिदंडि इदि छत्रपति शिवाजी गारी गुरुगारैन आयन निर्मिंचडं जरिगिंदंडि अंटे इंचुमिंचु ఆ కాలం నుంచి ఉన్న ఆలయం ఇది ఈ ఆలయానికి సంబంధించి ఒక విశేషం అని కాదు చాలా విశేషాలు ఉన్నాయి ఇక్కడ హనుమాన్ ఏంటంటే మనకి భూగర్భంలో ఉంటాడు కాశీబుగ్గ శివాలయం మీకు చూపించాను కదండి కాశీబుగ్గ శివాలయంలో ఈశ్వరుడు భూగర్భంలో ఎలా అయితే ఉన్నారో ఇక్కడ హనుమాన్ కూడా అలాగే ఉంటారు చాలా విశేషంగా ఉంటారు ఇక్కడ సింధూరం పూయరు సాఫ్రాన్ అంటే కుంకుమ తోటి స్వామివారికి పూజ చేయడం జరుగుతుంది చాలా చక్కటి అలంకరణ ఎక్కువగా చందనం పూస్తారు ఇక తర్వాత ఏంటంటే ఇక్కడ స్వామివారి దర్శనానికి ఆడవారిని అలౌ చేయరు మనము చిన్న కిటికీ ద్వారానే స్వామివారిని చూడాల్సి ఉంటుంది ఇప్పుడు ఉడిపిలో శ్రీకృష్ణుని చూస్తాం కదా దత్తాత్రేయ పీఠానికి వెళ్ళినప్పుడు మనం గాణగాపూర్ వెళ్ళినప్పుడు చూస్తాం కదా అలాగా ఇక్కడ ఆంజనేయ స్వామివారిని ఆడవారు మాత్రం కిటికీలోంచి చూడాల్సి ఉంటుందండి మగవారు మాత్రం ఎంతో నియమ నిష్ఠలతోటి ఆలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది అది కూడా ఒంటిపైన షర్ట్ లాంటివి ఏమీ లేకుండా సంప్రదాయ దుస్తుల్ని ధరించే ఆలయంలోకి వెళ్ళాలి చాలా మహిమాన్వితమైన ప్రదేశం అండి ఇది అంతేకాదు ఇక్కడ ఉన్న గురువుగారు మనకున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా లభించేలా చేస్తారు అలాగే ఇక్కడ ముడుపు కట్టుకుంటే ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది మరి అటువంటి మహిమాన్వితమైన ఆలయం గురించి ఈ రోజు నేను మీకు వీడియోలో అందించబోతున్నాను ఇది మనకి జియ్యగూడ అంటే పురాణాపూల్ పరిసర ప్రాంతాల్లోనే పాత బస్తీలోనే ఉంది నేను చెప్తున్నాను కదా ముచ్చుకుందా నది ఇప్పుడు మన గంగా నది ఒడ్డున వారణాసి ఎలా ఉందో అలా ఈ మూసిరది అంటే ముచ్చుకుందా నది ఒడ్డున మొత్తం పురాతన ఆలయాలేనండి మనం ఏంటంటే సిటీ పెరుగుతుండ కొద్దీ వీటిని నిర్లక్ష్యం చేస్తున్నామేమోనని నాకు అనిపిస్తోంది చాలా అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి అటువంటి ఆలయంలో ఒకటే కేసరి హనుమాన్ ఆలయం ఈరోజు ఈ వీడియోలో హనుమాన్ ఆలయాన్ని చూద్దాం రండి ఈ ఏరియాని కార్వాన్ అంటారండి ఇప్పుడు నేను చూపించే హనుమాన్ ఆలయం చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి చాలా మహిమాన్వితమైన ఆలయం మూసీ నది ఒడ్డునే ఉంది ఈ ఆలయాన్ని అయితే ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిందే ఇప్పుడు ఆ హనుమాన్ ఆలయానికి తీసుకెళ్తున్నాను కేసరి హనుమాన్ ఆలయం అని అంటారు ఇక్కడ విశిష్టతలు ఎన్ని ఉన్నాయంటే చాలానండి అసలు గర్భాలయంలోకి అయితే ఆడవాళ్ళని రానివ్వరు మగవారైతే చొక్కా తీసేసి వెళ్ళాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఇది కూడా అతి పురాతనమైన ఆలయం నేను ఈ ఆలయానికి ఒక 15 ఇయర్స్ బ్యాక్ వచ్చానండి తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ అడ్రస్ రెండు సార్లు మిస్ అయిపోయాను మొత్తానికి మూడోసారి పట్టుకున్నాను ఇది కూడా మనకి మూసీ నది ఒడ్డునే ఉంటుందండి చాలా మహిమాన్వితమైన కేసరి హనుమాన్ ఆలయం ఈ ఆలయానికి సంబంధించిన అన్ని విశేషాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఎందుకంటే ఇటువంటి ఆలయాలు పోని కనీసం మనం వెళ్ళి దర్శించలేకపోయినా ఇలా వీడియో రూపంలో అయినా మీకు దర్శించే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పదండి ఆలయం చూద్దాం నమస్తే అండి నమస్తే ఈ ఆలయానికి నేను ఒక 15 ఇయర్స్ బ్యాక్ వచ్చా ఓకే ఎన్నో నాకున్న సమస్యలకు పరిష్కారం లభించింది ఓకే చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి నేను తర్వాత చాలా వెతికాను నేను పేరు మర్చిపోయి సెర్చ్ చేయడం కష్టమైంది ఇది మనకి మూసీ నది ఒడ్డునే ఉన్న పురాతన ఆలయం అండి ఇప్పటిది కాదు ఈ ఆలయం ఈ ఆలయ విశేషాలన్నీ కూడా గురుగారు అబ్బాయి అయిన అబ్బాయి ద్వారా మనం తెలుసుకుందాం ఈ ఆలయం గురించి చెప్పండి ఇది బిఫోర్ హైదరాబాద్ టెంపుల్ అండి బిఫోర్ హైదరాబాద్ హైదరాబాద్
ఇది ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు గారు సమర్థ రామదాస్ స్వామి స్థాపించింది ఇది. యాక్చువల్లీ రివర్ మూసీ రివర్ ఏదైతే ఫ్లో అవుతుందో అది ముందు ముచ్చుకుందా నదిగా ఉండేది. ముచ్చుకుందా నది తీరాన ఆంజనేయ స్వామికి ప్రతిష్ఠించి అక్కడ ధ్యానం చేసేవారు కింద. అందుకని డౌన్ ఆ లెవెల్లో ఉంటదన్నమాట మూసీ రివర్ లెవెల్లో. మూసీ లెవెల్లో కింద కూడా అక్కడ ధ్యానం చేసేవారు. ధ్యానం చేసేవారు. ధ్యానస్థానం కాబట్టి లేడీస్ నాట్ అలౌడ్. అసలు లోపల గర్భాలు ఆడవాళ్ళు వెళ్ళకూడదు. లేదు. ఓన్లీ జెంట్స్ షర్ట్ బనియన్ బెల్ట్ తీసేసి వెళ్ళాలి. ఇంకా లేడీస్ ఏమో ఈ విండోలు ఉంటాయి అన్నమాట. దర్శనం ఉంటుంది. ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామికి సింధూర లేపనం జరగదండి. కుంకుమపు చందనం నూరి అదే పెడతారు అన్నమాట. సాఫ్రాన్ సాఫ్రాన్ ఇంకా చందన్ అదే పెడతారు ఆంజనేయ స్వామికి. ఇంకా అక్కడ ఆయిల్ అది నాట్ అలౌడ్ లోపల. ప్యూర్ నేతి దీపాలు ఉంటాయి. ముందు ఏదైతే రెండు కనిపిస్తున్నాయి మీకు అలాగే ఇంకా త్రీ ఉంటాయి. టోటల్ ఫైవ్ ఉంటాయి పెద్ద పెద్ద తాంబలు. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మహత్వం ఏంటంటే ఇక్కడ స్వామి గారికి ముడుపు అని కడతారు. ఏదన్నా మీ కోరిక ఉంటే మొత్తం క్లాత్ ఇంకా కొబ్బరికాయ బూర్తి అని కొబ్బరికాయ తీసుకొని అది ఒక ముడుపు అని కడతారు. దాని నియమం పెద్ద మహారాజు గారు చెప్తారు మొత్తం. అది మీరు ఆ పీరియడ్ లోపల ఏ వర్క్ ఉన్నా డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది. దాని తర్వాత వచ్చి చందన్ శివ అభిషేకం చేయించి నెయ్యి వేస్తారు అన్నమాట. ఇక్కడ సిస్టమ్ అది. అచ్చా సిస్టమ్. ఒక మొక్కు మనం ఇక్కడ మొక్కుకుంటే ఇక్కడ స్వామీజీ పెద్ద మహారాజు వారు ఉన్నారండి. నేను ఆయన 15 ఏళ్ళ కింద దర్శనం చేసుకున్నాను. నా సమస్యకి చక్కటి పరిష్కారం కూడా అని చూపించారు. ఈరోజు ఇలా నేను ఉంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు. 15 ఇయర్స్ బ్యాక్ నేను ఎన్నో సమస్యలతో వచ్చానండి. అంటే చాలా ఏమంటారు వర్రీస్ తోటి అట్లా వచ్చాను. ఆయనతో మాట్లాడాను. చాలా బాగుంటుందమ్మా అని చెప్పారు. స్టిల్ ఈరోజు ఇప్పుడు ఇలా హ్యాపీగా ఉన్నారండి. నిజమండి, ఇది పచ్చి నిజం. నేను మళ్ళీ ఈ ఆలయానికి రావడం కోసం నేను ఎంత ప్రయత్నించినా రాలేకపోయినా అది టైం రావాలి. ఇది ఇలా మీకు అందించాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఇన్నాళ్ళకి ఈ ఆలయం దొరికింది. ఆయన చెప్తున్నట్టు ఏంటంటే మీరు ఒక మొక్కు ఇక్కడ మొక్కుకొని ఎర్రటి వస్త్రాలు ఇక్కడ కొబ్బరికాయ అన్నీ దొరుకుతాయి. అవి తీసుకుని స్వామీజీ దగ్గర పూజలో పెట్టుకుని మీరు మొక్కుకుని పెడితే ఖచ్చితంగా మొక్కు తీరుతుందండి. మొక్కు తీరిన తర్వాత ఆయన చెప్పినట్టుగా ఏంటంటే ఆవు నెయ్యి ఆ చందన్సి అభిషేకం చేయించి నెయ్యి సమర్పించుకోవాలి. నెయ్యి సమర్పించుకోవాలి ఇక్కడ పద్ధతి. ఇంకా ఎటువంటి స్పెషల్ కార్యక్రమాలు అవి జరుగుతాయి అంటే ఇక్కడ హనుమాన్ జయంతి చాలా గ్రాండ్ జరుగుతుంది అండి. చైత్ర మాసంలో ఏప్రిల్లో ఉంటుంది అది. ఏప్రిల్లో ఒక 1 వీక్ ఎవ్రీడే హోమం హవనం అదంతా జరుగుతుంది. నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇంకేనేమో యాక్చువల్లీ ఇది ఏంటంటే సమర్థ రామదాస్ స్వామి మొత్తం దేశం మొత్తం పర్యటించి హిందూ ధర్మ ప్రచారం గురించి తిరిగేటప్పుడు ఈ గుడి కూడా స్థాపించిండ్రు అన్నమాట అప్పుడు. అప్పుడు అందుకోసం ఇది గురుస్థానం కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కూడా వచ్చిండ్రు ఇక్కడ దర్శనం. అయితే ఇది మాది ఇక్కడ 11th జనరేషన్. మీది 11th జనరేషన్. అంటే ఛత్రపతి శివాజీ గారి నుంచి మీ జనరేషన్ వస్తుంది. జనరేషన్ వస్తుంది మా తాతలు ముత్తాతలు చాలా. అచ్చా, ఇంకా ఇప్పుడు మన గురువు గారిని మనం కలవాలి అంటే అంటే సమస్యలకు ఆయన పరిష్కారం కూడా చెప్తూ ఉంటారండి. ఇక్కడ ఉన్న పెద్ద ఆయన మహారాజ్ గారు ఆయన ఎప్పుడెప్పుడు దర్శించుకోవాల్సి ఉంటుంది అంటే ఎవ్రీడే ఉంటారు. ఈ రోజు అంటే మన దగ్గర మహాలక్ష్మి పూజ ఉంది కాబట్టి కొద్దిగా బిజీ ఉన్నారు. లేకపోతే ఎవ్రీడే ఉంటారు. 10 to 1 ఎవ్రీడే ఉంటారు. వచ్చి ఏమైనా సమస్య ఉంటే చెప్పుకోవచ్చు. తప్పకుండా ఈ కొబ్బరికాయ ముడుపు అది మీరు కట్టేది ఉంటే ఓన్లీ ట్యూస్డే సాటర్డే సండే. అచ్చా, మంగళవారం శనివారం ఆదివారం అండి మీరు మొక్కు నిమిత్తం వచ్చి ఇక్కడ పూజ చేయించుకుని ఆ కొబ్బరికాయ ఎక్కడ కట్టాల్సి ఉంటుందండి? మనం ఇక్కడే అది మీరు సెట్ ఇక్కడే దొరుకుతుంది మన గేట్ దగ్గర. అది ఇచ్చేసి మహారాజు గారికి ఇవ్వాలన్నమాట. ఆయనకి ఇస్తే ఆయననే కట్టేసి ఇచ్చేసి దాని నియమం చెప్తారు మీకు. మీ నక్షత్ర చెప్పం అదంతా ఇస్తారు. అది మీరు ఫాలో అయితే డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది. అవునండి, అది నిజం. నేను నిదర్శనం. 15 ఇయర్స్ బ్యాక్ నా సమస్యకి సొల్యూషన్ దొరికిందండి. అది నిదర్శనం కూడా. మీరు అక్కడికి ఇక్కడికి రాగలిగితే ఆయన చెప్తున్నట్టు ఏంటంటే మీకు ఏదైనా కోరిక ఉండే ఇప్పుడు ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, వివాహంలో చికాకులు, సంతానం లేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. మీ సమస్య ఏదైనా కానివ్వండి, ఇక్కడికి మీరు మంగళవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజుల్లోని ఇక్కడికి వచ్చి మీరు ఆయన చెప్తున్నట్టుగా ఏంటంటే కొబ్బరికాయలు ఇక్కడ ముడుపు సామాన్లు దొరుకుతాయి, అవన్నీ తీసుకుని స్వామీజీ వారికి ఇస్తే ఆయన మీకు మీ దాని గురించి అంటే మీ బొక్కు గురించి ఆయన జపంలో చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. నెరవేరిన తర్వాత మనం చందన్ శివ అభిషేకం చేయించి నెయ్యి సమర్పించుకోవాలి. నెయ్యి సమర్పించుకోవాలి అదండి ఇక్కడ పద్ధతి. ఇంకా మనకి ప్రత్యేకంగా మంగళవారం ఏమైనా అభిషేకాలు అలాంటివి ఏమైనా చందన్ శివ అవుతుందండి. ఎవ్రీ ట్యూస్డే సాటర్డే. టైమింగ్స్ ఎలా ఉంటుంది? అది మార్నింగ్ 4 నుండి 4:30 నుండి అవుతుంది. అప్పుడు ఎవరికి అలా ఉండదు అనమాట, క్లోజ్ ఉంటుంది. అప్పుడు హనుమాన్ది కంప్లీట్ అలంకారం అయిన తర్వాతనే దర్శనం అందరికి. అయితే 4 to 8 వరకు అవుతుంది అది. అది అభిషేకం. చందన్ సేవ 4 అవర్స్ ఉంటది.
అలంకారం అదంతా అప్పుడు ఓపెన్ చేస్తారనమాట. ఎనిమిది తర్వాత మంగళవారం మనకి దర్శనం. ఎవ్రీడే 8 తర్వాత. ఎవ్రీడే 8 తర్వాత. 8 తర్వాత. ప్రతిరోజు కూడా మీరు ఉదయం 8 తర్వాత వస్తేనే దర్శనం అవుతాను. ఎందుకంటే ఉదయం 4 నుంచి 8 వరకు కూడా స్వామివారికి చందన సేవ అలంకరణ అభిషేకం ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు నాట్ అలౌడ్ ఎవర్ని కూడా రానియరు. అసలు చూసి తీరవలసిన ఆలయం అండి. మగవారికే ఎందుకంటే గురుస్థానం. ఇక అంతకంటే ఏం కావాలి? ఛత్రపతి శివాజీ ఇక్కడికి వచ్చి ఆయన జపం చేసుకున్నారు. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఈ ఆలయానికి సంబంధించిన నాకు మీరు ఫోన్ నెంబర్స్ లాంటివి ఏమైనా ఇస్తే నేను చాలా మంది అడుగుతూ ఉంటారు ఆలయానికి వెళ్ళినప్పుడు నాకు మీరు ఇవ్వండి. తర్వాత గోశాల కూడా ఉంది కాబట్టి అవునండి ఇక్కడ 50 ఆవులు అది కూడా నేనే మెయింటైన్ చేస్తాను. మీరే ఒకవేళ ఎవరైనా విరాళాలు ఇవ్వాలి అని అనుకుంటే నాకు మీ నెంబర్స్ ఇస్తే నేను మీరు గోసేవకు సంబంధించి గోసేవ కూడా మనకి ఏంటంటే సకల దేవతలు ఉంటారు గోవులు. మనకున్న సమస్యలకి పరిష్కారం గోసేవే. గోసేవకి సంబంధించి గ్రాసం ఇటువంటిది ఏమైనా మీరు విరాళంగా ఇవ్వాలి అని అనుకుంటే నేను ఈ ఆలయానికి సంబంధించిన వారి నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి చక్కగా ఇవ్వచ్చు. ఇక ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించి ఆయన చెప్పారు కాబట్టి స్వామివారి దర్శనం అలాగే ఆలయం అంతా కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కిటికీలోంచే మనం ఇక్కడ కూర్చోవాలి. ఈ ప్లేస్లో ఇటు ఇటు కూర్చుంటారు. ఆడవారు మాత్రం ఇక్కడ కూర్చుని స్వామివారికి మనం నమస్కరించుకోవాలి. మీరు ఏ కోరికైనా కోరుకోండి, చక్కగా అన్ని కోరికలు నెరవేరుతాయి. ఇంకొకటి కూడా ఏంటి తెలుసా, నరదృష్టి. తర్వాత కొంతమంది ఏంటంటే గాలి ధూళి లాంటి వాటితో కూడా బాధపడుతూ ఉంటారు. అటువంటి వారందరికీ కూడా చక్కటి పరిష్కారం స్వామివారి దర్శనం. స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటే మానసిక చికాకులన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయండి. ఇక్కడికి వచ్చిన ఆడవారు ఎవరైనా సరే భక్తులు ఇక్కడే కూర్చోవాలి. మనం ఇక్కడ కూర్చొని ఆ స్వామివారిని అలా చూసి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. మగవారైతే ఇప్పుడు నేను చూపిస్తాను, నేను మీకు ఇటువైపు వెనక వైపు నుంచి ఒక చిన్న డోర్ ఉంటుంది, ఆ డోర్లోంచి లోపలికి దిగుతారు గర్భాలయంలో. అది కూడా నియమ నిష్టలతోటే, ఒంటి మీద షర్ట్ ఉండకూడదు, సంప్రదాయ దుస్తుల్ని ధరించే ఉండాలి. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి, అది మాత్రం వాస్తవం. నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను ఈ ఆలయం గురించి అందరికీ అందించాలనేది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని దర్శించండి. ముచ్చుకుందా నది ఒడ్డునున్న కేసరి హనుమాన్ మందిర్ చాలా మోస్ట్ పవర్ఫుల్ అండి. ఇంక నేను వర్డ్స్ లేవన్నమాట. ఇంకా అంత పవర్ఫుల్ టెంపుల్ మీరు వస్తే మీకే తెలుస్తుంది. ఇక్కడ కూర్చొని మన ఆడవారు ఏంటంటే హనుమాన్ చాలీసా చదువుకుని చక్కగా ఆయన్ని అలా నమస్కరించుకుని దండం పెట్టుకుంటాం. మగవారికి మాత్రమే గర్భాలయ ప్రవేశం ఉంటుంది. రండి, మిగతా మగవారి ఇంటి నుంచి దర్శనం చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, అలాగే మిగతా గుడికి సంబంధించిన విశేషాలు. ఇక్కడ గోశాల కూడా ఉందండి, దగ్గర దగ్గరగా ఒక 50 ఆవుల దాకా ఉన్నాయి. ఆ గోశాల అన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నుంచి అంటే ఈ ద్వారం గుండా వెళ్ళే మనం హనుమాన్ని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మగవారు మాత్రమే, ఆడవారికి లోపలికి ప్రవేశం లేదు. ఎందుకంటే ధ్యాన మందిరం ఇక్కడ ఛత్రపతి శివాజీ గురువుగారు అంటే ఈ ఆలయాన్ని స్థాపించి ఇక్కడే ధ్యానం చేసుకునేవారట. ఈ హనుమాన్ టెంపుల్ కూడా ఇంత భూగర్భంలో లోపలికి ఉండడానికి గల కారణం ఏంటంటే మూసీ నదికి సమానంగా ఉండేలా. అంటే ముచ్చుకుందా నది అనేవారు, మూసీ నది కాదండి, అసలు పేరు ముచ్చుకుందా నది. ఈ నది ఒడ్డునే ఈ ఆలయాలన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడికే ఛత్రపతి శివాజీ కూడా వచ్చి ఆయన కూడా ధ్యానం చేసుకున్నారట. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి, నా అనుభవంతో చెప్తున్నాను. ఒక్కసారి దర్శనం చేతతోటే మనకున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. స్వామివారి అలంకరణకు చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. అంటే మిగతా హనుమాన్ ఆలయాలకు ఈ ఆలయాలకు తేడా ఉంది. ఈ ఆలయంలో ఏంటంటే సింధూరం పుయ్యరు, కుంకుమ అంటే సాఫ్రాన్ ఆయనకి పుయ్యడం జరుగుతుంది. అలాగే పొద్దున ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఎవరికి దర్శనం అనేది ఉండదు. ఆయనకు అభిషేకం అలంకరణకు అంత సమయం పడుతుంది. తర్వాత ఆలయంలో మీకు రెండు వైపులా కూడా నేతి దీపాలు కనిపిస్తున్నాయి కదా, అఖండ దీపం అలా వెలుగుతూనే ఉన్నాయండి, తరాల తరబడి వెలుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైనా మొక్కుకొని ఆయన స్వామివారికి మనం నెయ్యి ఇవ్వాల్సి ఉంటుంది మన కోరిక తీరిన వెంటనే. ఆ ఆవు నెయ్యి ఆ దీపంలో పోస్తూ ఉంటారు, అలా వెలుగుతూ ఉంటుందంట, ప్రభిదల్లో పోస్తారు. అవకాశం ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆలయాన్ని మాత్రం దర్శించండి. ఇంకొక విషయం ఏంటంటే ఛత్రపతి శివాజీ గురువుగారు ఈ ఆలయాన్ని అంటే ధ్యానం కోసం, ఆయన ధ్యానం చేసుకోవడం కోసం నిర్మించారు. ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి ఇక్కడే ఆయన ధ్యానం చేసుకునేవారు. ఇది గురుస్థానంతో సమానం అండి. ఇక్కడికి వచ్చి మనం జపం అది చేసుకున్నా కూడా చాలా అంటే మంచి మనకి అది రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది.
ఇప్పుడు ఈ ప్లేస్ చూస్తారు కదా, అంటే ఇప్పుడు 11వ తరం, అంటే ఆయన గురువు గారు అంటే ఛత్రపతి శివాజీ గురువు గారి పరంపర ఇప్పటిదాకా అట్లా వస్తూనేది వాళ్ళ తరం వారే. ఆయన ఒక గురువు గారు ఉంటారండి, ఆయన పెద్ద ఆయన అయిపోయారు ఇప్పుడు. నాకు అప్పట్లో నా సమస్యకు పరిష్కారం చెప్పింది ఆయనే. ఇక్కడ మనం కూర్చుని ఆయన అక్కడ కూర్చుంటారు, మనం మన సమస్య చెప్పుకుంటే చక్కటి పరిష్కారం చెప్తారు. అలాగే మొక్కు అనేది మంగళవారం, శనివారం, ఆదివారం ఆ మూడు రోజుల్లో పెడితే ఆయనే ఆ ముడుపు కట్టి మన గురించి పూజ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుంది. అలా ఎంతోమంది భక్తులు కోరిక నెరవేరి వచ్చిన వారు ఉన్నారండి. ఇక అన్ని ఆలయాల్లాగానే ఈ ఆలయం కూడా ముచ్చుకుందా నది ఒడ్డునుందండి. ముచ్చుకుందా నది, మూసీ నది అని పిలుస్తున్నాం కదా, ఈ నది పేరే ముచ్చుకుందా నది. విచిత్రం ఏంటంటే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని మీరు నన్ను తిట్టుకోవద్దు, కాశీక్షేత్రంలో గంగానది ఒడ్డున ఎలా అయితే ఆలయాలన్నీ ఉన్నాయో, మన మూసీ నది ఒడ్డున అదేనండి, ముచ్చుకుందా నది ఒడ్డున కూడా పురాతన ఆలయాలు ఉన్నాయి. అది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతకుముందంటే మామూలుగా అక్కడక్కడ చదవడం, ఎప్పుడైనా యూట్యూబ్లో చూడడం అలా ఉండేది. కానీ ఇప్పుడు నేను ఏంటంటే, ఈ ముచ్చుకుందా నది ఒడ్డునున్న ఆలయాలన్నీ కూడా షూట్ చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్క ఆలయాన్ని నేను ఇలా చూసుకుంటూ వెళ్తున్నాను కదా, ఇలా చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తోందండి. ఇక ఇక్కడ అంతా కూడా వంట కార్యక్రమం, అంటే అన్నదాన కార్యక్రమం అన్నీ ఉంటాయి. కానీ ఈ నిత్య పూజలకి, వాటికి సంబంధించి పూజలు చేసుకునే వారు స్పెషల్ పూజలకి కూడా మడితోటి ఇక్కడ వంట చేయటం కూడా జరుగుతుందండి. ఇదంతా వంటశాల. ఇక ఈ ఆలయ ప్రాంగణంలోనే గోశాల కూడా ఉందండి. ఇక్కడ 50 గోమాతలు ఉన్నాయి, అంటే 50 వరకు కూడా గోవులు ఉన్నాయి. వీటి ఆహారానికి, అంటే గోగ్రాసం, వీటికి సంబంధించిన వాటికి సంబంధించిన విరాళాలన్నీ కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. గోమాత సేవ చేసుకుంటే వంశం చక్కగా వృద్ధి చెందుతుంది, గోవులను చక్కగా సంరక్షిస్తారండి. 50 గోవులు వరకు ఉన్నాయి. మీరు ఎవరైనా విరాళాలు ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఈ ఆలయానికి సంబంధించిన నెంబర్లు ఉంటాయి కదా, వారితో మాట్లాడి మీరు చక్కగా విరాళం ఇవ్వచ్చు. ఇక తరువాత గోశాల పక్కనే ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని కూడా దర్శించుకుందాం. రేణుక ఎల్లమ్మ చాలా పవర్ఫుల్ దేవత అండి. ఇక రేణుక ఎల్లమ్మని కూడా మనం దర్శించుకుందాం. అయితే నేను వెళ్ళిన సమయం కొద్దిగా 12:00 అయింది. అప్పటికేంటంటే ఆలయం తలుపులు మూసివేయడం జరిగింది. ఇక ఇలా చూపిస్తున్నాను, అన్యదా భావించక మీరు ఇలా నమస్కరించుకోండి. అమ్మవారికి నమస్కరించుకుని మీ మనసులో ఉన్న కోరికలు కూడా చెప్పుకుంటే అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు. కేసరి హనుమాన్ ఆలయానికి వెళ్ళినప్పుడు గోశాలను, రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించకుండా రావద్దు. చాలా మహిమాన్వితమైన ఆలయం అండి. ఈ ఆలయానికి సంబంధించిన పురాతన కథ కూడా ఉంది. హనుమంతుడు ఈ ఆలయాన్ని సందర్శించినట్టుగా చెప్తారు. రామాయణ కాలంలో సీతను వెతుకుతున్నప్పుడు హనుమంతుడు ఇక్కడ ఆగి ధ్యానం చేసుకుని వెళ్ళారట. ఇప్పటికీ కూడా హనుమంతుడు రోజు వచ్చి ధ్యానం చేసుకుంటారు అని చెప్తారు. ఇది యజ్ఞగుండం. ప్రతిరోజు కూడా ఇక్కడ యాగాలు వంటివి జరుగుతూ ఉంటాయి. ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాస్ మహారాజ్ స్వామికి నమస్కరించుకుందాం. ఆయన హనుమంతుడు, శ్రీరాముడికి గొప్ప భక్తుడండి. ఆయన ఈ ఆలయాన్ని నిర్మించి ఇక్కడ ధ్యానం చేసుకునేవారు. ఇలా ఈ ఆలయానికి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందుచేత మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. ఈ ఆలయం ఏంటంటే ఉదయం 6 నుంచి 11 వరకు కూడా తెరిచి ఉంటుంది. అలాగే సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు ఉంటుంది. మీరు ఆ సమయాల్లో వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవచ్చు. మరి ఈ ఆలయ విశేషాలు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నమస్తే.